ఆఫ్ఘనిస్తాన్లో సంక్షోభాన్ని చల్లార్చే దిశగా ఢిల్లీ ఇస్లామాబాద్ వేదికలు వేరువేరుగా జరిగిన జాతీయ భద్రతా సలహా సరళా సమావేశాలు అంతర్జాతీయ సమావేశం దృష్టిని ఆకర్షించాయి. లక్ష్యం అజెండా ఒకటే అయినప్పటికీ ప్రాతినిధ్య దేశాలు ఒక్కరోజు తేడా తెలుగుగా భేటీ కావడం చర్చనీయాంశమైంది. నవంబర్ 10 ఢిల్లీలో 5 మధ్య ఆసియా దేశాలు కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తుర్క్మెనిస్తాన్తో పాటు రష్యా, ఇరాన్ దేశాల ప్రతినిధులు హాజరైన సమావేశానికి భారత భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అధ్యక్షత వహించారు. వాస్తవానికి ఆఫ్ఘన్లో పౌరపాలన కొనసాగుతూ ఉన్నప్పటికీ కాలంలో 2018 ఇరాన్ చొరవతో తొలి భేటీ జరిగింది. గత ఆగస్టులో పౌరపాలన కూల్పోయి తాలిబన్ల శకం పునరావృతమయ్యాక తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తాలిబన్లతో ఉగ్రవాద మూకలు అంటకాగితే దాని పర్యవసనాలు ప్రపంచానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందంటున్న ఈ సదస్సుకు ఢిల్లీ పూనుకుంది. సమావేశం ప్రధానంగా ఆ దేశ ప్రజల్లో చోటు చేసుకున్న అభద్రతా భావంపై చర్చించింది. కుందుజ్, కాందహార్, కాబూల్లో ఇటీవల ఉగ్రదాడులు ఖండించింది. ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదంటూనే సార్వభౌమత్వం, ఐక్యత, ప్రాంతీయ సమగ్రతను గౌరవించాలని సూచించింది. ఆఫ్ఘన్ నేల ఉగ్రమూకల శిక్షణకు, కార్యకలాపాలకు, ఆర్థిక సహకారానికి అలవాలం కాకూడదని ఆశించింది. ఉద్యోగుల జీతాలు సైతం ఇవ్వలేని స్థితికి దిగజారిన ఆఫ్ఘన్కు ప్రపంచ దేశాలతో ఆర్థిక సంబంధాల పునరుద్ధరణ జరూరుగా జరగాలని గుర్తు చేసింది. ఈ సంక్షిప్త తరుణంలో గత సెప్టెంబర్ నాటి తీర్మానం మేరకు ఐరాస తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలని కర్తవ్య బోధ చేసింది. ప్రపంచ దేశాల సాయం నిరాకటంగా దుర్విచక్షణకు తావు లేకుండా అందరికీ పొందాలని పేర్కొంది. అధికార రాజకీయ వ్యవస్థల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దక్కినప్పుడే అంతర్గత సయోధ్య సాధ్యమని పాలకులకు రైతులు పలికింది. తాలిబన్ల తిరుగుబాటు పేతులతో ఆచితూచి స్పందించిన ఢిల్లీ చివరికి అక్కడ ప్రభుత్వాన్ని గుర్తించక తప్పని అనివార్యత ఎదుర్కొంది. 20 ఏళ్లుగా ఇండియా సుమారు 22,000 కోట్లు వెచ్చించి అక్కడ ఎన్నో పునరుద్ధరణ ప్రాజెక్టులను చేపట్టింది. పార్లమెంట్ సౌధాన్ని నిర్మించింది. ఈ వ్యయప్రయాసాలు వృధా కాకూడదని సంకల్పించింది. పొరుగు దేశాలను ఆహ్వానించి చర్చించి ఢిల్లీ ప్రకటన వెలువరించింది. ఈ చర్చను తీర్మానాలను స్వాగతించిన తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ సాహిన్ దీన్ని ఒక సానుకూల ముందడుగుగా అభివర్ణించారు. ఢిల్లీ సదస్సుకు ఆహ్వానాన్ని తిరస్కరించిన చైనా, పాకిస్తాన్లు నవంబర్ 11 రష్యా, అమెరికా భద్రతా అధికారులతో కలిసి ఇస్లామాబాద్లో సమావేశమయ్యాయి. గతంలో భారత్ ప్రమేయం లేకుండా దోహో మాస్కో వేదికలపై త్రైపాక్షిక చర్చలు జరిపిన చైనా, పాక్, రష్యాలు తాజా భేటీకి అమెరికాను ఆహ్వానించిన ట్రోయికా ప్లస్ పేరిట సందేశాన్ని పంపించాయి. ఆ రోజు ఇస్లామాబాద్లోనే ఉన్న తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముక్తాకి ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఢిల్లీ భేటీకి షెడ్యూలింగ్ ప్రాబ్లం అని ప్రకటించిన గైర్హాజరైన చైనా విదేశాంగ శాఖకు ఇస్లామాబాద్ వెళ్ళడానికి అది కారణం కాకపోవడం గమనార్హం. ఢిల్లీ ఆహ్వానాన్ని తిరస్కరించిన పాక్ జాతీయ భద్రతా సలహాదారు మొయిద్ యూసఫ్, ఓ విధ్వంసకారి, ఎప్పటికీ శాంతి కామకరాలు కాలేదు అంటూ అక్కసు వెళ్ళగక్కారు. వాస్తవానికి పాక్ గూడ చర సంస్థ ఐఎస్ఐతో తాలిబన్లకు ఉన్న సన్నిహిత సంబంధాలు బహిరంగమే. చైనా పాక్ పాలకుల్లో తాలిబన్ల ఎదుట మృదువైఖరి 3 నెలలుగా బయటపడుతూనే ఉంది. కశ్మీర్లో కల్లోలం నెలకొల్పడడానికి తాలిబన్లను పావుగా వాడుకోవాలనేది పాక్ పన్నాగానమైతే, ఆ అస్థిరతను అనేక మార్గాల్లో సొమ్ము చేసుకోవాలన్న చైనా కుత్సిత బుద్ధి ఎవరికి అనుమానం లేదు. వ్యూహాత్మకంగా 2 దేశాల్లోనూ పాల్గొన్న రష్యా ఉగ్రవాదం పోర్లో తాలిబన్ల వైఖరిపై సంతృప్తిని ప్రకటించింది. రాజకీయ అవసరాలు, ఆయుధాల వ్యాపారులకు గల్ఫ్, మధ్య ప్రాచ్య దేశాల్లో నెత్తురి నాగాలు, రాజేసి కలజాలు కాచుకోవడం అగ్రరాజ్యాలకు 3-4 దశాబ్దాలుగా అలవాటైన విద్యే. అయినా మొక్కుబడిగా ఆఫ్ఘనిస్తాన్లో పిల్లలు, మహిళలు, మైనార్టీలు హక్కులను పరిరక్షించడానికి అంతర్జాతీయ ఉగ్రమటాలతో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలను తెగతించాలని, డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని తీర్మానాలు చేశాయి. తదుపరి భేటీలో తాలిబాన్ ప్రతినిధులు పాల్గొంటారని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ప్రకటించారు. తాలిబాన్ల అమానవీయ చర్యలను ఏనాడు ఖండించని చైనా, పాక్లు ఇప్పుడు హితోక్తులు చెప్పడానికి విమర్శిస్తున్నారు. తాలిబాన్ల నుంచి ఆఫ్ఘన్కు విముక్తి కల్పిస్తామంటూ 2 దశాబ్దాల కిందట ఆ నేలపై అడుగడిగిన అమెరికా ఆ పని చేయకుండానే వెనుదిరిగింది. శాంతి పునఃస్థాపన దిశగా సరైన కార్యాచరణ చేపట్టలేదు. వెరసి ఇస్లామాబాద్ భేటీ వెనుక చిత్తశుద్ధి శంకించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అభివృద్ధి దృక్కోణంలో వేసే ముందడిగే చర్యలకు, ఉగ్ర చర్యలకు పెరుగుడు కాగలదు. ఆఫ్ఘన్ భూభాగంపై నెలకొల్పే శాంతి ప్రాంతీయ సమగ్రతకు దోహదం చేస్తుంది. భారత్లోని అంతర్గత భద్రతకు మేలు చేస్తుందని ఢిల్లీ ప్రకటనలో అజిత్ డోభాల్ పేర్కొన్నారు. ఐరాస భద్రతా మండలిలో ప్రస్తుతం తాత్కాలికంగా వీటో అధికారం కలిగిన ఇండియా గత ఆగస్టు నుంచి ఆఫ్ఘన్లో నెలకొన్న పరిమాణాలపై సున్నితంగానే స్పందిస్తుంది. ఆ పరంపరలో తాజా డిక్లరేషన్ ఢిల్లీ దౌత్య నీతిని ప్రస్ఫుటీకరించింది. పైగా పశ్చిమాసియా దేశాలతో వ్యాపార వాణిజ్య అవసరాలకు నైసర్గికంగా ఆఫ్ఘన్ కీలకం. అక్కడి అంతర్గత పాలనా వ్యవహారాల్లో కల్పించుకోకుండా పరస్పర ప్రయోజనాలు కాపాడుకోవడం భారత్ ముందున్న కర్తవ్యం. పొరుగున ఉన్న చైనా పాక్లో బంధాన్ని పనివేసుకున్న తాలిబన్లు మునుముందు ఎలా స్పందిస్తారన్నదే
ప్రశ్న, మానవీయ స్పందనే ముందు ఆఫ్ఘన్ భూభాగంలో శాంతి సామరస్యం విరజల్లడానికి అక్కడ ప్రజలకే కాదు ప్రపంచానికే అవసరం. రానున్న చలికాలంలో కూడు కూడు కరువై 3 కోట్ల మంది ఆకలితో అలమటించారన్నారని హెచ్చరికలు వస్తున్నాయి. లక్షల మంది శరణార్థులుగా మారిపోతున్నారు. ఇస్లాం ఇతర విశ్వాసాలకు వ్యతిరేకించే తాలిబన్లు ఇప్పటికీ పాత ప్రవృత్తిని చాటుకుంటున్నారు. సినిమా హాళ్ళు, బాలికల మదర్సాలను మూసివేశారు. మహిళా ఉద్యోగులపై ఆంక్షలు, బహిరంగ శిక్షలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాటి దేశాల మానవీయ స్పందన గాయపడ్డ మనుషులకు సాంత్వనిస్తుంది. అంతర్జాతీయ విమానాశ్రయాలను తెచ్చి బస్సు రవాణా శీఘ్రతరం చేయాలని, వివిధ దేశాల నుంచి ఆగిపోయిన 900 కోట్ల డాలర్ల సహాయాన్ని పునరుద్ధరించాలని, ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు ఎత్తియేయాలని, ఇటు దౌత్యనీతిపై స్పందన వ్యక్తమవుతూనే ఉంది.